తుళ్ళూరులో ఆరవ రోజు రాజధాని రైతుల ఐక్య పోరాట దీక్ష కొనసాగుతోంది. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసుల మోహరింపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, విధులకు అంతరాయం కలిగించినా అదుపులోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు. ప్రస్తుతం తుళ్ళూరులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అమరావతి రైతుల ఐక్య పోరాట వేదిక తుళ్ళూరులో ఇక్కడ ఉన్నాం. మనం ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కొంచెం ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే శాంతియుతంగా ధర్నా ర్యాలీ చేయాలంటూ పోలీసు వాళ్ళు చెబుతూ ఉన్నారు. మేము రాజధాని ప్రాంతానికి ఎంతో ప్రేమించిన మా భూములు ఇచ్చాము, ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో అమరావతి క్యాపిటల్ని తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఇక్కడున్న స్థానికులందరూ కూడా, స్థానిక రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే శిబిరంలో గత 6 రోజులుగా వీళ్ళు తమ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు. ఎందుకంటే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో రాజధాని వస్తుందంటే ఎంతో సంబరపడి మేము ఇక్కడ వాళ్ళకి భూములు ఇచ్చాము, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా విరుద్ధంగా ఉంది అంటూ ప్లకార్డుల చేతపట్టి 6వ రోజు తమ దీక్షని కొనసాగిస్తున్నారు. చాలామంది ఇక్కడ ఉన్నారు మనతో మాట్లాడడానికి. అమ్మ, ఏంటి అంటే పోలీసుల నుంచి మీకు ఏమైనా ఆటంకం కలుగుతుందా విధులకు? మమ్మల్ని టెంట్ వేసుకొని కూర్చొని ఇట్లే సార్, వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, మేము ఇక్కడ మంచిగా కూర్చోలే సార్, మా బాధలు పడుతున్నాం, మా పొలాలు ఇచ్చి మేము రోడ్డును పడి మా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చుకున్నాం సార్. ఆయా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అని చెప్పాడు సార్, ఇక్కడ క్యాపిటల్ ఏరియా ఉండాలి, క్యాపిటల్ ఏరియా పక్కన 3000 ఎకరం ఉండాలి అని అంత స్వచ్ఛందంగా చెప్పినప్పుడు ఆ స్వచ్ఛందం మాటలు ఏమైపోయినాయి? ఇవాళ 3 రాజధానులు ఎందుకండి? ఒక రాజధాని అవసరం లేదా? ఒకటే కావాలి, 3 రాజధానులు అవసరం లేదు. కేబినెట్ భేటీలో చర్చిస్తాము, ఇదేమి ఫైనల్ కాదు అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. మీరేమంటారు? ఆ సీతారాం గారు చెప్తున్నారు ఎడారి ఇదంతా అని. ఒక పక్కన ముంపు అంటారు, ఎడారిలో వర్షాలు పడతాయా? వర్షాలు పడే దగ్గర ఎడారి ఉంటుందా? మాకు ఎప్పుడు మేము ఎప్పుడు ఎడారి చూడలేదు. ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు చూపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చాలా మంది ఇక్కడ శిబిరానికి నాయకులు వస్తున్నారు, మేము మీకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా ఏంటి మీరు ప్రధానంగా ఏంటి డిమాండ్ చేస్తున్నారు? రేపటి నుంచి మీ కార్యాచరణ ఎలా ఉండదు సార్? ఒకటండి, సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో నిండు సభలో ఒక నిండు సభలో తీర్మానం జరిగిన దానికి కూడా విలువ లేకపోతే ఇంకా మేము ఎవరిని నమ్మాలి? ఏ చట్టసభలు నమ్మాలి? ఎవరికైతే మేము ఓట్లేసి గెలిపించి ఆడ కూర్చోబెట్టిన వాళ్ళే రోజుకు ఒక మాట చెబుతా ఉంటే మేమేమైపోవాలి? మమ్మల్ని నమ్మించి వంచి మోసం చేసింది ఎవరు? ఈ రాష్ట్ర గవర్నమెంటే కదా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని దానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నామని అన్నారు? రాజధాని ఎక్కడైతే క్యాపిటల్ సిటీ పెట్టాలో, విజయవాడ దగ్గర 30,000 ఎకరాలు ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. చెప్పారా చెప్పలేదా? మీరు మాట తప్పము మనం తెప్పమన్న మనిషి ఈ రోజు మాట ఎందుకు తప్పారు, మనం ఎందుకు చెప్పారు? అదే కాకుండా మీరు ఇంకో టీవీ కాన్ఫరెన్స్ లో రాజధాని క్యాపిటల్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఒక చాట ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మీరు మాట్లాడిన మనిషి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని వైజాగ్ తీసుకెళ్తాము, హైకోర్టుని కర్నూలు తీసుకెళ్తాము అని చెప్పారు. ఇంకో మాట సార్, 3854 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. ఈ పాదయాత్ర సమయంలో ఏ ఒక్క రైతు అయినా కానీ, ఏ ఒక్క మనిషి అయినా కానీ అమరావతి క్యాపిటల్ గా ఉండకూడదని మీకెవరైనా చెప్పారా? చెప్పనప్పుడు మీరు ఈ రోజు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇక్కడి నుంచి వైజాగ్ తరలించి మా కడుపు మా రైతుల కడుపుల మీద గుండెల మీద ఎగిరి దంతున్నారన్నమాట. అదే కాబట్టి ఇదే చూస్తున్నాం, ఏ రైతులు చూసుకున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన కూడా. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు, మిరప రైతు మిరప మొక్కని తనకి కట్టుకుని తన నిరసన గళాన్ని విప్పుతూ ఉంటే అర్ధనగ్న అంటే అర్ధంగా అర్ధనగ్న ప్రదర్శన, దాంతోపాటు అరగుండు చేయించుకుని వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి తుళ్ళూరులో కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు పదే పదే చెప్తున్నారు, కామన్ పబ్లిక్ కావచ్చు ఏమీ ఇబ్బంది పడకుండా, ఉద్రేకభరితమైన వ్యాఖ్యలు చేయకుండా, పోలీసు విధులకు ఆటంకం కలిగించకుండా మీ నిరసన గళాన్ని విప్పండి అని అంటున్నారు. ఇక్కడున్న చాలామంది రైతు బిడ్డలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము శాంతియుతంగానే ఈ సమస్యని పరిష్కరించుకుంటాం, కానీ సమస్య అయితే ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం అవ్వాలి అనే రీతిలో చెప్తున్నారు. ఏంటి ఇంకా మీ ఏంటి భిక్షాటన చేస్తూ ఉన్నారు, అరగుండేస్తున్నారు, అర్ధనగ్న ప్రదర్శన? రైతులు వండి రైతుని నేను భిక్షాటన చేశాడు జగన్ గారు. ఇదే ఎడారి లాగుంది, శ్మశానం లాగుంది ఒక ఆయనకి. మీరు మిరప వేసుకుని మీరు కూడా విను అంటే ఒక మీ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు, మీరేం డిమాండ్ చేస్తారు? మాదేం డిమాండ్ అండి, నిన్న మాట్లాడారుగా మంత్రి గారు ఎడారి ప్రాంతం అని మాట్లాడారండి, నిన్నటిదాకా ఏడాగండి చేసింది,
ఎడారి ప్రాంతమే కాదు కండి, నిన్న రాగాడ ఉండి పరిపాలించాడు కదా, స్పీకర్ కుర్చీలో అత్యున్నత స్థానంలో కూర్చొని నిద్రపోత ఇంటా ఉన్నాడు కదా స్పీకర్ గారు, ఆయన నిద్ర కళ్ళు ఏమైనా ఎడారి అని ఏమైనా అనిపించిందా? ఒకటి ఉదూత్ తుఫాన్ వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తున్నారు అక్కడ, ఏది మన ఉత్తరాంధ్రలో అదే దెబ్బతిన్నప్పుడు ఈ నాయకులు అంతా ఉత్తరాంధ్ర జనాన్ని ఎవరన్నా పలకరించారా? ఇదే సీతారాం గారు ఎవరిని పలకరీయకుండా ఈ రోజు అక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద రైతు దగాకి మళ్ళీ బాగుపడ్డారు. ఈ ద్వారా తెలియజేస్తున్న ఎవరికైనా ప్రభుత్వం వాళ్ళని నమ్మకండి, రైతులను నమ్ముకోండి, మన పొలాలను నమ్ముకోండి, మన మన కూడి కొడతారు, లేకపోతే మీలాగా మాలాగా మీరు కూడా రోడ్డు పడే రోజులు వస్తాయి. దయచేసి ఒకటే మనం చూస్తున్నాము ప్రస్తుతం, అంటే ఒక పాయింట్ని అయితే వీళ్ళు లేవనెత్తుతున్నారు, ఎడారి ప్రాంతం అని వాళ్ళు చెప్పడంతో ఎడారిలో పోలీసులకు పని ఏంటి, మా నిరసన మా భూములు ఇచ్చిన మేము మా నిరసన గళాన్ని అయితే వినిపిస్తా ఉన్నట్టు ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్టీ స్టూడియో విక్రమ్, తుళ్ళూరులో చిన్నపిల్లలు విద్యార్థులు కూడా ధర్నాలో ఎక్కువగా కనిపిస్తున్నారు, వాళ్ళేమంటున్నారు, వాళ్ళని ఎందుకు ఈ ధర్నాలో ఇన్వాల్వ్ చేస్తున్నారు? రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా ఈరోజు స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి సెలవు పెట్టి ఢుమ్మా కొట్టో ఇక్కడికి రావడం మనం చూసాం. ర్యాలీగా బయలుదేరారు, ఒకే స్కూల్ కాదు రెండు స్కూల్ కాదు మూడు స్కూళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులకి మా వంతు ప్రొటెస్ట్లో భాగంగా మేము స్కూల్ ఢుమ్మా కొట్టి ఈరోజు వచ్చి మా నిరసన గళాన్ని వినిపిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే రాజధాని ప్రాంత రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా చర్యలు కావచ్చు లేకపోతే డెసిషన్స్ కావచ్చు పెట్టారో ఇవన్నీ కాదు అంటూ వీళ్ళ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు. మనతో కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు. అమ్మ ఏంటి మీ డిమాండ్ ఈరోజు మీరు స్కూల్ కూడా వెళ్లకుండా ఇలా వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మూడు సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల మా తల్లిదండ్రులు మేము అందరం రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. సీఎం గారు ఈ నిర్ణయం మార్చుకోవాలి, ఈ మూడు రాజధానులు అనే నిర్ణయం మార్చుకుంటే మా భవిష్యత్తు చాలా బాగుంటుంది, మాకు అమరావతే రాజధానిగా కావాలి, ఇదే మా నిర్ణయం. నేను 9th క్లాస్ అంకుల్, నా పేరు ధనలక్ష్మి, కేవీఆర్ జెడ్ స్కూల్లో చదువుతున్నాను. మా రాజధాని మాకు కావాలండి, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారండి. మా రాజధాని మాకు కావాలి, ప్లీజ్ మా రాజధాని మాకు ఇచ్చేసేయండి. చాలా మంది పిల్లలంతా కూడా ఇక్కడ ఉన్నారు మాతో అండి, మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మేము సపోర్ట్గా ఖచ్చితంగా మా నిరసన గళాన్ని మేము వినిపిస్తాము అంటూ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అంటే ఏమంటే పిల్లలు కూడా వస్తున్నారు, అలాగే చాలామంది ప్రజా సంఘాల నాయకులు కూడా కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వెంటే ఉంటా ఉంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల, మూడు రాజధానులు అనే అనాలోచిత నిర్ణయం వల్ల ఈ రోజున తల్లిదండ్రులతో పాటు చూడండి భావి తరాల విద్యార్థులు కూడా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దయచేసి ముఖ్యమంత్రి గారు సహృదయంతో ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకొని మా అమరావతిని ఇక్కడే కొనసాగించాలని విద్యార్థులుగా విద్యార్థుల తల్లిదండ్రులుగా మేమందరం కోరుకుంటుంది. మా ఏకైక రాజధాని అమరావతే కావాలి. ఇది మొత్తంగా తుళ్ళూరులో ఆరో రోజు పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది, ఎందుకంటే వీళ్ళకి రైతులకి పక్షాన మేమున్నామంటూ తల్లిదండ్రులకి మేము కూడా మా వంతుగా మేము వస్తామంటూ స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ నిరసన శిబిరానికి అయితే వీళ్ళ స్టూడెంట్స్ అందరూ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో విక్రమ్, TV9 తుళ్ళూరు నుంచి.